శ్రీ 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 ఓం ఉగాది పంచాంగ శ్రవణానికి స్వాగతం ఏరయ్య ఏరి జనం ఉగాది పంచాంగ శ్రవణం అనగానే ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చేస్తారన్నో చూస్తే ఒక్కడూ లేడు ఒక్కడేంటి గురువుగారు ఏకంగా ఇద్దరున్నారుగా ఇంత బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీ బ్యానరు పెట్టుకుంటే ఈ సురోమని ఇద్దర రావడం ఏం చేస్తాం గారు టీవీల్లోనే పండగలు చేసేసుకుంటున్నారు పంచాంగాలు చూసేసుకుంటున్నారు మరి వీళ్ళిద్దరూ మాత్రం ఎందుకు వచ్చారట వీళ్ళిద్దరూ పొలిటికల్ లీడర్లండి అవునా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారాయి ఈక్వేషన్లు ఇటు అటు అయిపోతున్నాయిగా మరందుకే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో సిన్సియర్గా తెలుసుకోవాలని వచ్చారు పాపం ఇంతకీ ఏ పార్టీ అట ఆ చెప్పేస్తారు పార్టీ పేరు చెప్పేస్తే అంత మీకే అనుకూలమని హడావిడి చేసేద్దామనా అదేం కుదరదు నిజమేంటో నికార్గా చెప్పండి మీ మీ పార్టీ ఆఫీసుల దగ్గర ఆల్రెడీ పంచాంగ శ్రవణాలు ఉంటాయి కదా అవి విని విని బోరు కొట్టే ఇక్కడికొచ్చాం అక్కడ భజన తప్ప నిజం చెప్పట్లేదు ఎవరు చెప్పడానికి ఏముంది నాయన ప్రాంతీయ పార్టీలకి ఆదాయం మూడు వ్యయం ఆరు నేషనల్ పార్టీలకు ఆదాయం ఆరు వ్యయం రెండు అవును రాష్ట్రాలకి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చిసొస్తేగా ఇకపోతే రాష్ట్రాలకి రాజపూజ్యం ఒకటి అవమానం ఆరు కేంద్రానికి ఇంతకాలం రాజపూజ్యం మనమే పెంచాం ఇప్పుడు అవమానం కూడా ఆరు వేసుకోండి ఇంతకీ వీరికి ఏమి కావాలట పంచాంగమా జాతకమా ఇదిగో ఈయన ఓ పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు గురూజీ ఆయన ఇంకో పార్టీకి చెప్పేశాడు ఎందుకట వీళ్ళకిచ్చిన ప్రామిసులు వాళ్ళు నిలబెట్టుకోలేదట అందుకు పొలిటికల్ పంచాంగం ఎలా ఉందో చెప్పమంటున్నారు సరే ఆదాయం వ్యయం అవమానం రాజపూజ్యం గురువుగారు ఏ పంచాంగం చూసినా ఆదాయం వ్యయం అవమానం రాజపూజ్యం అంటుంటారు వీటికి ఏమిటి చెప్పండి నాయనా ఆదాయాలు పెరిగి మీ జీవితాలు మెరుగవుతాయని ప్రజల్ని ఆశపడతారు లీడర్లు అందుకే తమ సమయాన్ని వ్యయం చేసుకుని వీళ్ళ ప్రామిసుల పంచాంగాలన్నీ జనం శ్రద్ధగా వింటారు ఫైనల్గా ప్రజలు నమ్మిన పార్టీకి రాజపూజ్యం తగ్గిన పార్టీలకు అవమానం ఇదే నాయన పొలిటికల్ పంచాంగం అంటే